मेदक जिला वेलुर्ति मंडल बसवापूर ग्राम में स्वयं वेल्स श्री ब्रह्मरांबिका मल्लिकार्जुन स्वामी देवालय में विग्रह प्रतिष्ठा महोत्सव अंगरंग वैभव निर्वहित नूतन देवालय में संतान नाग देवत विग्रह तो पल विग्रहाल तोगुट पीठाधिपति श्री श्री माधवानंद सरस्वती स्वामी चेत प्रतिष्ठा देवालय प्रत्येक पूजल अर्चन होम कार्यक्रम निर्वहित विग्रह प्रतिष्ठा महोत्सव में नायक आवल राजिरेड्डि संगयपल्ली गोपी रघुवीर रेड्डि पाल्गोनी श्री माधवानंद सरस्वती स्वामी आशीस बसवापुर मल्लिकार्जुन स्वामी आलय में शनेश्वर विग्रह अदे विधा सग्रहित दाखी माधवानंद सरस्वती गारु कृषि वाल पादाभिवंदना अदे विधा गुड़ो एंडोनमेंटे अभिवृद्धि बंदी అత్యంత వైభవంగా బస్వాపూర్లోని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సన్నిధిలో శిఖర ప్రతిష్ఠా మహోత్సవం శనేశ్వర స్వామి తర్వాత నాగేంద్ర స్వామి ప్రతిష్ఠా మహోత్సవానికి అందరము భగవంతుని దయతో ఉపస్థితులమైనాము బ్రహ్మరామ మల్లికార్జున స్వామి క్షేత్రం మన తెలుగుముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి మహత్తరమైన దివ్య క్షేత్రం అటువంటి దివ్య క్షేత్రంలో ఇదివరకే రాధాకృష్ణ పరబ్రహ్మ తర్వాత వంచముఖ ఆంజనేయ స్వామి గణాధిపతి తర్వాత నవగ్రహ మూర్తి ఇదివరకే ఉన్నది కానీ ప్రజలందరి యొక్క సౌకర్యార్థం అందరిలో అందరికి పరమాత్మ యొక్క సేవ చేసుకునేందుకు ఇంకా విస్తృతమైన అవకాశం లభించడం కోసం తైలాభిషేకం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రాణమట్టం మీద శివమూర్తిలో శనేశ్వరుని అనే ఒక ఆధారంగా ఉత్తమమైన రీతిలో ప్రతిష్టా కార్యక్రమం శనేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం తైలాభిషేకం చేసుకునేటువంటి భక్తుల కోసం ప్రదక్షిణాలు చేసుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారు కార్యకర్తలు అదే విధంగా అనేక రకాలైనటువంటి బాధలు అంటే బీదత్వం గాని సంతానం లేకపోవడం గాని వివాహాదులు ఆలస్యం చేయడం కావడం గాని ఇవన్నీ జరుగుతుంటే వాటిని నివారించుకోవడం కోసం అందరూ కలిసి నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠ చేసినారు ఈ పరమాత్మ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతేకాక దూరం నుంచి కూడా కనబడే విధంగా బ్రహ్మాండమైనటువంటి ఎత్తులో శిఖరం కట్టి శిఖర ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసుకున్నాం సరే ఇవన్నీ కార్యక్రమాలన్నింటిలో మనం అందరం ఏ విధంగా పాల్గొంటున్నా మనం పాల్పంచుకున్నట్టే పరమాత్మ యొక్క దివ్యమైన సేవ చేసుకునే అవకాశం మనకు మానవ జన్మకు లభించడం అనేది మనకు ఇప్పుడు లభించడం అనేది చాలా గొప్పనేటువంటి అంశం మన పుణ్యాల బలం వల్ల మానవ జన్మ రావడం ఆ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకునే విధానంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి భగవంతుని దగ్గరికి వచ్చి పరమాత్మకు ఉరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అని సాష్టాంగ నమస్కారం చేస్తాం